సూర్యాపేట జిల్లా మోతే మండలంలో ఎస్ఆర్ఎస్సీ ద్వారా వచ్చే గోదావరి జలాలతో మండలంలోని వివలాపూర్, మామిళ్ళగూడెం, నాగయ్యగూడెం, రామపురం గ్రామాల్లోని 10 చెరువులు ఉన్నా సరైన మరమ్మతులు లేక ఒక్క చెరువులోకి కూడా వరద నీరు చేరలేకపోతుంది. చేరిన కాల్వల గుండా లీకేజీ అయ్యి వృధాగా పోతున్నాయని ఆయకట్టు శిథిలావస్థకు చేరడంతో ఆయకట్టు లీకేజీ అయ్యి చెరువు నీరంతా వృధాగా పోతుందని సర్పంచులు, గ్రామస్తులు, ఆయకట్టె రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాంపురం తండా గ్రామంలోని గుండ్ల చెరువు ఉన్నా కాల్వలో సరైన మరమ్మతులు లేకపోవడంతో తూముల గుండా చెరువు నీరు లీకేజీ కావడంతో కాల్వల గుండా వృధాగా పోతుందని అక్కడ రైతులు పేర్కొన్నారు. అంతేకాకుండా చెరువుకు కూడా సరైన మరమ్మతులు లేకపోవడంతో చెరువులోకి వెళ్లాల్సిన వరద నీరు మొత్తం లీకేజీ అయ్యి పొలాల్లోకి వస్తున్నాయని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. నాగయ్యగూడెం గ్రామంలో బ్రాహ్మణకుంట కూరకుంటలోని దాని నిర్మాణ పనులు సక్రమంగా లేకపోవడంతో ఎన్ని వర్షాలు కురిసినా నీళ్లు మాత్రం నిల్వ ఉండే పరిస్థితి లేదు. 1997లో నిండిన కుంటలు 1998 నుండి నీళ్లు లేని పరిస్థితి. చెరువుల్లో నీరు చేరి రబ్బీ పంటలకైనా ఉపయోగపడుతుందని ఆశిస్తే చెరువులకు మరమ్మతులు లేక ప్రయోజనం లేకపోతుందని రైతులు ఆరోపిస్తున్నారు. చెరువుల మరమ్మతులు చేపట్టాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సంబంధిత అధికారులు చొరవ చూపలేకపోయేసరికి గ్రామాల సర్పంచులు రైతులు మండల పరిధిలోని రామపురం తండాలో ఎండిపోయిన చెరువులో నిరసన వ్యక్తం చేశారు. పెద్ద చెరువు, నాగన్ల చెరువుకు నీరు రాకపోవడంతో సుమారు 500 ఎకరాల పైబడి రైతులకు నీరు దొరకడం లేదు. ఆ చెరువులపైన ఆధారపడిన మత్స్య కార్మికులు పక్క గ్రామాల చెరువులు నిండి ఉండడంతో తట్టుకోలేకపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చెరువు ఎల్లయ్య, గంగోత్రి నాగునాయక్, ప్రభాకర్ రెడ్డి, వీరస్వామి కవిత, మహేందర్, మిట్టపల్లి ఎల్లయ్య, మత్స్య కార్మిక సొసైటీ అధ్యక్షులు చిన్న వెంకన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. తుమ్మరపల్లికి సంబంధించిన 3 చెరువులు నింతాయి ఈ తూము రావటం వల్ల. ఈ తూము రావటం వల్ల దీంతో 3 చెరువులు నింతాయి. కేసీఆర్ గారికి, మన సీఎం గారికి ధన్యవాదాలు. నేను గిరిజన ప్రాంతానికి చెందిన మోతే మండల్ రాంపురం తండ సర్పంచ్. నా పేరు నాగునాయక్. ఇక్కడ ఉన్న కార్యక్రమాలు అందరూ రైతులందరికీ చాలా ఉత్సాహంగా ఉంది. దానితోపాటు చిన్నపాటి చిన్న చిన్న కార్యక్రమాలు మా గిరిజన ప్రాంతాలు, మా గిరిజన తండాలో నీళ్లకు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అవి వాటికి పరిష్కారం ఒకటే సార్, మోతే మండలంలో లాస్ట్ ప్రాంతమైన తండ రాంపురం. చివరి కుంటలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ చిన్న సమస్యలతో పాటు నీటి సమస్య ప్రధానం. ఈ సమస్యను కూడా మనస్ఫూర్తిగా మీరు తీరుస్తున్న కోరిక. ఇంత కరువు ప్రాంతంలో కూడా, ఇంత ఈ ప్రదేశంలో అంత ఎక్కడో ఎడారిలో ఉన్నట్టుగా ఒకసారి గమనించండి. దీన్ని ఒకటి ఒక నీరు అందాలనే ఉద్దేశంతో మీరు ఉన్నారన్నందుకు సంతోషం సార్. కానీ ఈ చివరి భూమిలో రాలేదు. వాస్తవంగా నేను రాంపురం తండ అంటే ఇబ్లాపురం ఎంపీటీసీ భర్తను సార్. నా పేరు మహేందర్ నాయక్ సార్. రాంపురం తండ ఉన్న ఈ వాగులు కానీ ఈ కుంటలు అన్నీ ఇప్పటివరకు నీరు రావట్లేదు సార్. దయచేసి అధికారులకు చెప్పి మా ఈ చివరి భూముల వరకు. గ్రామం విబలాపురం. ఈ గన్ల చెరువు అనేది మోతే మండలంలో అతిపెద్ద చెరువు సార్. ఈ చెరువు ఒక 4-5 పర్యాయాల పీరియడ్ల నుంచి, ఎమ్మెల్యే పీరియడ్ల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పాలేరు చెరువు నుండి ఇవ్వాలనేది ఒక కోరిక. దాన్ని ప్రతి ఎలక్షన్లో కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా హామీలు ఇచ్చేశారు. ఏ ఎమ్మెల్యే గారు కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉంది.
ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పి వాటర్కు చివరి చెరువు, మండలంలో అతిపెద్ద చెరువు. ఈ చెరువును నింపడం కొరకు ప్రభుత్వ పరంగా ఏఈలు జేఈలు కూడా కృషి చేస్తున్నారు, కానీ వాటర్ రావట్లేదు, చెరువు నిండటం లేదు. దయచేసి ఈ వాటరు, ఎస్ఆర్ఎస్పి వాటర్ ప్రస్తుతం ఈ చెరువు నెట్టి పరిస్థితుల్లో నింపాలని ఇక్కడ రైతులం అందరం, సర్పంచులు, ప్రజాప్రతినిధులందరూ కూడా బాగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి ఏనతి పత్రం వేయడం జరిగింది, సంబంధిత మంత్రులకు కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఈ చెరువుని పూర్తి స్థాయిలో నింపే ఏర్పాటు చేయండి. దీనివలన 8 గ్రామాలు శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం అవుతుంది, ఒక 20 గ్రామాలు డ్రింకింగ్ వాటర్ డెవలప్ అవుతుంది. ప్రతి విలేజ్ల గల్లచర్ల నీళ్లు ఉంటే ప్రతి విలేజ్ల గజం లోతులనే నీళ్లుంటాయి. ప్రతి బాయి బోరు డెవలప్ అయ్యి దగ్గర దగ్గర 30,000 మంది రైతులు లబ్ధి పొందే అవకాశం ఉన్నది. చాలా ఉపయోగకరమైన చెరువు. ఎస్ఆర్ఎస్పి వాటరు ఈ చెరువు నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉన్న మునగాల మండలాన్ని, నడిగూడెం మండలాన్ని తీసుకెళ్తారు, కానీ ఈ చెరువుకు ప్రాధాన్యత ఇచ్చి సంపూర్ణంగా ఈ చెరువును నింపేటందుకు సహకరించటం లేదు. దయచేసి అతిపెద్ద చెరువు కాబట్టి ఈ చెరువును నింపే ఏర్పాటు చేయాలి. శాశ్వత పరిష్కారం చేయాలి అంటే పాలేరు చెరువు నుండి ఖచ్చితంగా లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే శాశ్వతంగా ఈ మండల సమస్య పరిష్కారం అవుతుంది, డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం అవుతుంది. పాలేరు చెరువులో కూడా పుష్కలమైన వాటర్ ఉండి ఏస్టేజ్ వాటర్ ఎక్కువ వెళ్తుంది, కృష్ణానది నాకు వెళ్ళిపోతుంది. దానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చినా కూడా మా చెరువు నింపడానికి అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతోని 5 కోట్లతోని ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. దీన్ని ప్రభుత్వం బాగా ఇంట్రెస్ట్ పెట్టి లిఫ్ట్ మంజూరు కోసం ఎమ్మెల్యే గారు, ఇంకా పెద్దలు అందరూ కూడా కృషి చేయాల్సిందిగా మా ప్రాంత రైతులు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, మరియు జగదీశ్వరరెడ్డి గారు, మరియు కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయాదవ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి ద్వారా ఎంతో కరోనా ఉన్నటువంటి సూర్యాపేటని స్వశాపలం చేస్తున్నారు. కాకపోతే వారి దృష్టి మా మోతె మండలం చివరి భూముల మీద కూడా ఉండవలసిందిగా మేము కోరుతున్నాం వాళ్ళని. మోతె మండలం, పర్టికులర్గా విమలాపురం, రాంపురం తండ సర్పంచాయతీ గ్రామాలకు సంబంధించి ఈ కుండలు మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ కరువు ఏ విధంగా ఉన్నదనేది అర్థమవుతుంది. దయచేసి కోదాడ ఎమ్మెల్యే గారు, మల్లయ్య గారు, మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాను. ఇటువంటి ఈ కాలంలో కూడా, ఇంత వర్షాకాలంలో కూడా కుండలు ఏ విధంగా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ మీరు అన్ని చెరువులు నింపుతూ ఉంటారు. ఈ చెరువు గ్రామంలో ఉన్న చెరువులను నింపవలసిందిగా కోరుతున్నాం. రైసా మామిలిగూడెం రైసా నాయసంతి చైర్మన్. ఈ ఎస్ఆర్ఎస్పి నీళ్ల కోసం గత 4 రోజుల నుండి 4 జేసీబీలతోని 8 కిలోమీటర్ల కాలువను శుభ్రం చేసుకున్నాం మేము. అయినా కానీ మాకు నర్సలగూడెం, రామసముద్రం రైతులు మాకు అడ్డుదగులుతూ ఒకరోజు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా లస్కర్లను ఏర్పాటు చేసి మా ఎస్ఆర్ఎస్పి కాలువల మీద ఏర్పాటు చేసిన తర్వాత ఒక ఏఈ పర్యవేక్షణలో ప్రతి ఒక వారబందీ అంటూ నిర్వహించి మా చివరి చెరువులైన యామాద్రి చెరువు మరియు గల్ల చెరువు మిటకాల ద్వారా కొత్తగూడెం, మామిలగూడెం సంబంధించిన ఊరగుంట, లచ్చకుంట, కన్నె చెరువు లాంటి చెరువులను కూడా నింపేటందుకు శ్రీరామ్ సాగర్ ఏఈలు, జేఈలు, డిఈలు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని. మీ ఎలక్ట్రానిక్ ఉన్నా కానీ పిల్లలు పోసినా కానీ ఇలా ఏ కుంటల్లో పిల్లలు పోసినా ఆగేటట్లు, దానివల్ల మాకు నిండార్లుగా మాకు మీకు నిలిస్తే మేము చక్కగా పిల్లలు పోసుకున్న వస్తాం, మత్స్య కార్మికులం. లేక ఈ రైతువారు కూడా చక్కగా పంటలు పండించుకొని వాళ్ళు పొట్ట గడిపించుకుంటారు. కానీ ఒకటి, మాకు ఇంత దూరం నుంచి తెచ్చే నీళ్లు మాకు ఈ కడసి వరకు అందకపోతే మేము ఇక్కడ మేము అసలు ఏం చేయాలనో, అసలు మందు పాత్రలు పెట్టుకొని మందు దాగి సావాలనో అసలు ఏం చేయాలి, మా పిల్లలు జల్లలు కూడా మేము బతకలేకపోతున్నాం సార్. దానివల్ల మీరు దయచేసి మాకు నిండాలుగా మాకు జలపాతకాలు మాత్రం నాగేగూడెం మూతె మండలం చివరి లాస్ట్ వారికి మాకు ఇవ్వాలి అని చెప్పని చెప్పి కోరుతున్నాం.